నమస్కారం ప్రజావార్దినిస్కి స్వాగతం. నేను దుమ్మాజి నవీన్. ఇక ఈరోజు అప్డేట్స్ చూస్తే, బీజేపీ పార్టీ అంటే బడా జోకర్ పార్టీ అని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. బడా జోకర్ పార్టీలో ఇద్దరు జోకర్లు ఉన్నారని, ఒకరు బండి సంజయ్ అయితే మరొకరు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అని ఆరోపించారు. ఇద్దరికీ పిచ్చి కుక్క కరిస్తే ఎలా వ్యవహరిస్తారో సీఎం కేసీఆర్ పై నోటికి ఇచ్చినట్లు మాట్లాడుతూ పిచ్చి కుక్కలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పనిచేసి రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ కొవ్వు పట్టినట్లు వ్యవహరిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తిపై ఎలా మాట్లాడాలో కూడా అన్న విషయం కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. బడాజూడా పార్టీలో ఉన్నటువంటి జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్కు జిల్లాలో కనీసం 10 మంది సర్పంచులు, 10 మంది ఎంపీటీసీలు కూడా లేని స్థితిలో ఉన్నాడని పేర్కొన్నారు. జాతీయ పార్టీగా పేరు పొందిన పార్టీలో ఉంటూ చెడు మనుషులుగా వ్యవహరించడం సరైన తీరు కాదని అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు సరైన బుద్ధి చెప్తారని చెప్పారు. ఈ గుండు అరవింద్ నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అరవింద్ ఎంపీ అంటున్నట్టే ఆ తెలంగాణ అనే పదం రావడానికి కారణం కర్త కర్మ క్రియ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. ఢిల్లీ నుంచి మాట్లాడతారు బండి సంజయ్ గారు, అనని మాటలు అన్నట్టుగా చిత్రీకరించడం, మాట్లాడని మాటలను చిత్రీకరించడం, అబద్ధాలు చెప్పడం, లయర్స్ పార్టీ బడా జుంటా పార్టీ బీజేపీ పార్టీ వరుస పెట్టి ఎటువంటి అటు మాట్లాడుతూ ఉన్నారు, మరి మీ స్థాయిని మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మీ బలమేందో చూసుకోండి. బోడలింగంలో ఏకలింగంలో బోడలింగం లాగా ఒక ఎమ్మెల్యే ఉంటే మొన్న తప్పిపోయి 400-500 ఓట్లతో ఇంకొక ఎమ్మెల్యేగా అసెంబ్లీ అడుగుపెట్టి, మా సంఖ్య 103 ఎమ్మెల్యేలు అయితే మీ సంఖ్య 2, మా నియోజకవర్గంలో మేము 81 మంది సర్పంచులు ఉంటే మీ సంఖ్య 0. ఇవాళ 12,670 సర్పంచులగాను 10,670 పైన చిలుకు సర్పంచులు మా పార్టీకి చెందిన వాళ్ళు. మరి ఎంపీటీసీలు 100కు 91% మా పార్టీకి చెందిన వాళ్ళే. జిల్లాలో మొత్తం జడ్పీటీసీలు మా పార్టీకి చెందిన వాళ్ళే. 33 జడ్పీ చైర్మన్ ఏవైతే ఉన్నాయో మొత్తం మేమే టీఆర్ఎస్ పార్టీ చేసినాం. పిఎస్ఏ చైర్మన్లు మొత్తం మేమే ఉన్నాం. మరి ఒక్క సంఖ్యాబలం లేదు మీకు, మీకు సర్పంచులు దిక్కు లేరు, మీ వార్డు మెంబర్లు లేరు, జిల్లాలో ఎంపీటీసీ కూడా లేరు మీకు, మీకు జడ్పీ చైర్మన్ లేడు, మున్సిపల్ కౌన్సిలర్ లేరు. అట్లాంటిది నువ్వే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. మా వాళ్ళంతా ఇష్టం వచ్చిన ఒక్కసారి మాట్లాడు స్టార్ట్ చేసిరనుకో, మా సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్ పిఎస్సీ చైర్మన్ కానీ గాల్లో కొట్టుకపోతాం. తువాలు ఉంచితే అక్కడ ఊరవతలు కొట్టుకపోతుంది. హైదరాబాద్ దాకా నిజామాబాద్ నుంచి ఉంచితే ఇక్కడ నుంచి అంతా మా నాయకులంతా మా ప్రజాప్రతినిధులంతా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క స్థాయి ఏంది, ఆయన వయసు ఏంది, మీ నాన్నకే మళ్ళీ పునర్జన్మనిచ్చేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎందుకంటే జాతీయ పార్టీ 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ చేసినటువంటి డి శ్రీనివాస్ గారికి ఉద్యోగం లేకపోతే, పదవి లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వల్ల మరి ఆయనకు రాజ్యసభ సభ్యులు ఇచ్చింది. ఆయన రాజ్యసభ సభ్యుల జీతంతో ఇవ్వాలను డి శ్రీనివాస గారు ఇట్లా అన్నం తింటున్నాం. ఆ అన్నం ఆ భిక్ష పెట్టింది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అది మర్చిపోయి మీ నాన్నంత ఏజ్ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, ఇటు మా కవిత గారిని ఆడబిడ్డని ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా మదమెక్కి ఒళ్ళు బలిసి మాట్లాడుతూ ఉన్నావు. అరవింద్ గారు జాగ్రత్త, ఇట్లా మాట్లాడితే నాకైతే ఒక డౌటే అనిపిస్తుంది. ఎందుకంటే అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఏ ముఖ్యమంత్రి మీద ఏ పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కానీ ఎంపీలు కానీ ఈ విధంగా మాట్లాడిన ఎవరు లేరు. బహుశా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మాట్లాడితే అనవసరమైన విషయాలు మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారి విషయంలో, హైదరాబాద్ మేయర్ విషయంలో మేము చాలా స్పష్టంగా చెప్పినాం. హైదరాబాద్ మేయర్ ఏదైతే ఉందో హైదరాబాద్ మేయర్ను మేమే ఉంటాం, డిప్యూటీ కూడా మేయర్ మేమే ఉంటాం, ఎవరితో పొత్తులు ఉండవు, ఎవరికి మా సీట్లను పంచేయమని చెప్పినట్టుగా నేను హైదరాబాద్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఏవైతే చెప్పిండో గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదే విషయాలను చూడవిధంగా నిన్న మేయర్ ఎలక్షన్ జరిగింది. మా విజయలక్ష్మి గారిని మేయర్ చేశారు, డిప్యూటీ మేయర్